नेल्लूरु जिल्ला कोवूरु पंचायती गांधी बोम्म सेंटर वद्द वेलसि उन्न श्री सीता लक्ष्मण हनुमंत समेत श्री कोदंडरामस्वामी आलयं पुनप्रतिष्ठ जरुगुतुन्ननि आलय अधिकारुलु दुर्गय्य अर्चकुलु तेलिपारु। ई सदर्भंगा ई नेल 22वा तेदी नुंचि 25वा तेदी वरकु महाकुंभाभिषेकालु स्वामी अम्मवार्लकु प्रत्येक पूजलु निर्वहिस्तुन्नामनि चेप्पारु। अंदरि सहकारंतोने आलय पुनप्रतिष्ठ चेपडुतुन्नामनि पेर्कोन्नारु। ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు। ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ కాటమరెడ్డి కృష్ణారెడ్డి, జక్కంరెడ్డి కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। మండలము కోవూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం సుమారు 500 సంవత్సరాలకు పూర్వం చోళరాజులచే నిర్మించబడింది। సదరు దేవస్థానమునకు 1859 నుండి కాటమరెడ్డి వంశస్థులు ఈ దేవస్థానానికి మంచి చెడు దీపదీప నైవేద్యాలకు కొన్నిటి వరకు దేవస్థానానికి ఉన్న ఆస్తులు ఇచ్చేస్తే వాళ్ళే ధర్మకర్తలుగా వ్యవహరించారు। తదుపరి ఈ దేవస్థానము ఏమంటారంటే శిథిలావస్థలు ఉన్నందువల్ల వారే తమ సొంత నిధులతోటి ఈ దేవస్థానాన్ని పునర్నిర్మిస్తామని నాకు చెప్పడంతో మన మాజీ మంత్రి కోవూరు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి సహకారంతో ఈ దేవస్థానాన్ని పునర్నిర్మించడానికి చాలా సహకారాలు అందించారు। అదేవిధంగా ఈ దేవస్థానానికి మహాకుంభాభిషేకము 22వ తారీఖు నుండి దిగినై 25వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది। ఈ దేవస్థానానికి నిర్మాణానికి సహకరించిన మా దేవాలయ ధర్మాదాయ శాఖ వారి డిప్యూటీ కమిషనర్ కానీ అప్పటికప్పుడే కమిషనర్ వారు ఉత్తర్వులు ఇవ్వడము వీళ్ళు ఎలాంటి సంకోచించకుండా 80 లక్షలతో పూర్తయింది అనుకునేది చాలా అమౌంట్ అయింది। ఆ విషయం అందరికీ తెలుసు కనుక వాళ్ళు సొంత నిధులచే నిర్మించబడాలి। ప్రస్తుతము ఈ దేవస్థానానికి చైర్మన్గా శ్రీ కాటమరెడ్డి కృష్ణారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు। మా చైర్మన్ గారే వచ్చి సార్ ఈ దేవస్థానం శిథిలావస్థ చేరుకుని మేము నిర్మించామని చెప్పారు। ఆయన అనుకున్నట్టే ఎమ్మెల్యే గారి సహకారంతో వెంటనే మా పనులు జరిగాయి। ఇప్పుడు కుంభాభిషేకానికి అందరూ గ్రామస్తులు మొత్తం వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను। పునర్నిర్మాణ మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెలలో 22వ తేదీ నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు కూడా కొనసాగుతాయి। అందులో భాగంగా 25వ తేదీ శతభిష నక్షత్ర యొక్క మకర లగ్న పుష్కరాంశమున స్వామివారి విమాన శిఖర ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, నూతన ప్రసన్నాంజనేయ స్వామివారి శిలా విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకాలు, మహాపూర్ణాహుతి, కళాన్యాస కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి। తదనంతరం మహా గొప్పగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది। ఆ అన్నదాన కార్యక్రమంతోటి మరుసటి రోజు నుండి మండలాభిషేకాలు కూడా జరుగుతాయి। మండలాభిషేకాలు అయిన తర్వాత అప్పుడు శాంతి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి।